నేడే జనజాతర, లోక్సభ ఎన్నికలకు కాంగ్రెస్ శంకరావం తుక్కుగూడ సభకు భారీ ఏర్పాట్లు. తుక్కుగూడ సభ చెప్పారు కదా, కాంగ్రెస్ పార్టీ ఒక మేనిఫెస్టో పెట్టింది. ఆ మేనిఫెస్టో ఏంటి అనేది ఒకటి చూద్దాం. ఎక్కడో కాంగ్రెస్ పార్టీకి సంబంధించింది, పాంచినాయలకు సంబంధించి ఏం చెప్పారు, ఏమేమి పెట్టారు అనేటువంటి అంశాలను ఒకసారి పరిశీలిద్దాము. దానికి సంబంధించినంత వరకు కాంగ్రెస్ పార్టీ ఏమేమి ఇచ్చింది, ఎక్కడ పోయింది, కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ఎన్నో 5 అంశాలను మనం చూసినాము. ఆ 5 అంశాలు ఏంటి, ఇక్కడనే ఉంది. 5 న్యాయాలు, 25 గ్యారంటీలు. కాంగ్రెస్ పార్టీ లోక్సభ ఎన్నికల్లో పోటీ చేస్తూ కాంగ్రెస్ పార్టీ సొంత మేనిఫెస్టో ఒకటి ఇచ్చింది. సరే, ఉమ్మడి ప్రణాళిక, ఆ తర్వాత ఎన్డీ కూటమికి సంబంధించినటువంటి ప్రణాళిక ఏముంటుందో తెలియదు, కానీ ప్రధానమైనటువంటి పార్టీగా కాంగ్రెస్ పార్టీ గతంలో దేశాన్ని ఏలినటువంటి పార్టీ ఇచ్చినటువంటి ఈ మేనిఫెస్టోలో ఏమేమి ఉన్నాయో చూడాలి. సేమ్ మళ్ళా తెలంగాణలో ఎట్లయితే ఉచిత పథకాలు ఇచ్చారో, కర్ణాటకలో అయితే ఎట్లయితే ఉచిత పథకాలు ఇచ్చారో అవే ఉన్నాయని చెప్పుకోవచ్చు. నారీ న్యాయ్ మహాలక్ష్మి పథకం కింద దేశవ్యాప్తంగా పేద కుటుంబాల్లోని మహిళలకు 1 ఏడాదికి 1,00,000 నగదు బదిలీ సాధ్యమవుతుందా? పేద కుటుంబాల యొక్క ప్రయారిటీ ఏంటి, క్రైటీరియా ఏంటి? 1,00,000 రూపాయలు బదిలీ చేస్తే దేశవ్యాప్తంగా 800,000,000,000 రూపాయలు కావాలి. 1,00,000 రూపాయల బదిలీ ఎప్పుడు చేస్తారు, ఎట్లా చేస్తారు అనేటువంటిది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు 50% రిజర్వేషన్లు, ఆశా అంగన్వాడీ మధ్యాహ్న భోజన కార్మికులకు రెట్టింపు వేతనము, మహిళా హక్కుల రక్షణ కోసం ప్రత్యేకంగా మైత్రి అధికారి నియామకము, మహిళా ఉద్యోగుల కోసం సావిత్రిబాయి పూలే పేరుతో వసతి గృహాలు, ఇది మహిళల కోసం చేసేటువంటివి. యువకులకు యువన్యాయ్, కేంద్ర ప్రభుత్వంలో వివిధ శాఖల్లో 30,00,000 ఉద్యోగాల భర్తీ, యువత కోసం అప్రెంటిషిప్ హక్కు చట్టం, డిప్లొమా చదివిన వారికి లేదా 25 లోపున గ్రాడ్యుయేట్కి 7 ఏడాది పాటు అప్రెంటిషిప్ చేసే అవకాశము, వారికి సంవత్సరానికి 1,00,000 సాయము. గ్రాడ్యుయేట్లకు 25 సంవత్సరాల లోపు ఉండేటువంటి గ్రాడ్యుయేట్లకు 1,00,000 సాయము, మహిళలకు 1,00,000 సాయము. ప్రశ్నాపత్రాల లీకేజీని అరికట్టేందుకు కఠిన చట్టము, గిగ్ వర్కర్ల సామాజిక భద్రతకు చర్యలు, స్టార్టప్ కంపెనీలు ప్రారంభించే యువత కోసం 5,000 కోట్ల నిధి. స్టార్టప్ కంపెనీలు అంటే ఇప్పుడు మేక్ ఇన్ ఇండియా కింద, స్టార్టప్ల కోసం స్కిల్ ఇండియా కింద భారతదేశంలో ఉన్నటువంటి ఇప్పటి ప్రభుత్వం కూడా అందిస్తున్నది. ఈ స్టార్టప్లకు సంబంధించింది దేశవ్యాప్తంగా స్టార్టప్లు అనేటువంటి ప్రథమే 2014 తర్వాత వినబడింది. స్వామినాథన్ కమిషన్ సిఫార్సుల ప్రకారం పంటలకు కనీస గిట్టుబాటు ధర, MSPకి చట్టబద్ధత. రాష్ట్రాల్లో బోనస్లు ఇస్తారా, రాష్ట్రాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న చోట ఇది వర్తిస్తుందా లేదా? రుణమాఫీ కమిషన్ ఏర్పాటు, పంట నష్టపోయిన 30 రోజుల్లో బీమా పరిహారం చెల్లింపు, రైతులు లబ్ధి పొందేలా ఎగుమతి దిగుమతి విధానం, వ్యవసాయ పరికరాలపై GST మినహాయింపు. శ్రామిక్ న్యాయ్, కార్మికుల కోసం ఆరోగ్య హక్కు చట్టం, కనీస వేతనం రోజుకు 400, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో సైతం వర్తింపు, పట్టణ ప్రాంతాల్లోనూ ఉపాధి హామీ పథకం అమలు, పట్టణ ప్రాంతాల్లో కూడా ఉపాధి హామీ పథకం అమలు, అసంఘటిత రంగాల్లోని కార్మికులకు జీవిత బీమా, ప్రమాద బీమా వర్తింపు, ప్రభుత్వంలోని కాంట్రాక్ట్ ఉద్యోగాల నియామకాలు రద్దు. ఇస్సేదారి న్యాయ్, అధికారంలో రాగానే సామాజిక ఆర్థిక కులగణన, SC ST BCల రిజర్వేషన్ ఏరియాలో 50% సీలింగ్ తొలగింపు, SC ST సబ్ప్లాన్ అమలుకు ప్రత్యేక బడ్జెట్ కేటాయింపు, జల్ జంగల్ జమీన్పై చట్టబద్ధమైనటువంటి హక్కులు, గిరిజనులు అధికంగా ఉన్న ప్రాంతాలకు షెడ్యూల్ ఏరియా గుర్తింపు, సీనియర్ సిటిజన్లు వితంతువులకు నెలకు 1,000 చొప్పున పెన్షను, దేశవ్యాప్తంగా రైల్వే ప్రయాణంలో వృద్ధులకు రాయితీ, ఒకే దేశం ఒకే ఎన్నిక ఆలోచనలకు చెల్లు చీటి, 10వ షెడ్యూల్ సవరణ, పార్టీ ఫిరాయించిన నేతల లోక్సభ అసెంబ్లీ సభ్యత్వాల రద్దు. మరి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలో ఉన్నది, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను తీసుకుంటుంది, దానికి వర్తిస్తుందా లేదా? సైన్యంలో నియామకాలకు ఉద్దేశించిన అగ్నిపథ్ పథకం రద్దు. మరి కొత్తగా ఏ పథకం పెడతారు, అగ్నిపథ్లో ఉన్నటువంటి లోపాలేంటి? అన్ని కులాల్లో ఆర్థికంగా వెనుకబడిన తరగతులకు EWS విద్యాసంస్థలు, ప్రభుత్వ ఉద్యోగాల్లో 10% కోటా అమలు. ఇప్పుడు ఆల్రెడీ EWS కోటా 10% అమలవుతున్నది, నరేంద్ర మోడీ సర్కార్ వచ్చిన తర్వాత 2019 ఎన్నికల ముందు పెట్టినటువంటిది. జమ్మూ కాశ్మీర్, పుదుచ్చేరికి పూర్తిస్థాయి రాష్ట్ర హోదా, ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా. ఇది ఇక మనది కాకపోతే ఎక్కడి దాకైనా తీసుకుపోతామన్నట్టే ఉంది. ప్రజల్లారా, ఈ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మేనిఫెస్టో చూడండి, వినండి. ఈ మేనిఫెస్టో తర్వాత, ఈ మేనిఫెస్టో
భారతీయ జనతా పార్టీ మేనిఫెస్టో రెండు పార్టీలే చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇది కాంగ్రెస్ పార్టీ మరి ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తుంది, పోటీ చేసేటువంటి స్థానాలన్నీ, ఎందుకంటే 272 మ్యాజిక్ ఫిగర్ కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తుందా లేదా అనేటువంటిది అంత నామినేషన్లు అయిపోయిన తర్వాత ఏ రాష్ట్రంలో ఎన్ని స్థానాలకు పోటీ చేస్తుంది కాంగ్రెస్ అనేటువంటిది తర్వాత వెళ్ళడుతుంది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఈ మేనిఫెస్టోను ప్రజలారా మీరు నమ్ముతారా, ఒక పోల్, దీనికి సంబంధించినటువంటి పోల్ కూడా పెడదాము. దానికి ఆ తర్వాత ప్రజలకు సంబంధించినటువంటి అంశాలను కూడా చూద్దాము. కానీ కాంగ్రెస్ పార్టీ కర్ణాటకలో అధికారంలోకి వచ్చినట్టు, తెలంగాణలో అధికారంలోకి వచ్చినట్టు ఇబ్బడి ముబ్బడిగా ఉచిత పథకాలు, ఒక మహిళకు 100,000 రూపాయలు ఏడాది పాటు ఇవ్వాలంటే ఎంతమంది పేద మహిళను గుర్తిస్తారు, ఎక్కడ క్రైటీరియా ఉంటుంది, దేశవ్యాప్తంగా 800,000 మంది మహిళలకు ఇస్తారు, ఎంతమందిని గుర్తిస్తారు, 100,000 మంది ఉంటే 100,000 మందికి ఇంటూ 100,000 లక్షలు ఇవ్వగలుగుతారా, ఇది సాధ్యమవుతుందా? ఉపాధి పెంచేటువంటిది కానీ ఏదో సామెత ఉంటుంది కదా, చేపలు పట్టేటువంటి విధానం నేర్పాలి, కానీ ప్రతిరోజు చేపలు పట్టుకొచ్చి వండి పెడితే ఉచితంగా తినేటువంటి అలవాటు అవుతుంది, ఆ తర్వాత ఇవ్వకపోతే ప్రజలు కూడా నిలదీసేటువంటి ప్రమాదం ఉన్నది. సో ఉచిత పథకాలు అవసరం మేరకు, పరిస్థితుల మేరకు, కరువు కాటకాలు లేదంటే అత్యధికమైనటువంటి పరిస్థితులు ఉంటే వాతావరణాల్లో అతివృష్టి, అనావృష్టి, కరువులు, కాటకాలు ఇట్లాంటి ప్రత్యేకమైనటువంటి పరిస్థితుల్లో సాయం చేయడము లేదంటే కరోనా లాంటి సందర్భంలో సాయం చేయడము, ఉచితంగా కొన్ని ఇవ్వడము అర్థం చేసుకోవచ్చు. కానీ ఈ ఉచిత హామీలను ప్రజలు నమ్ముతారా లేదా అనేటువంటిది ప్రజల ఇష్టము. కానీ కాంగ్రెస్ పార్టీ చెప్పినటువంటి మేనిఫెస్టో ఇది. ఈ మేనిఫెస్టోను ఏం చెప్తారో ఏంటో అనేటువంటిది చూడాలి.